ఇంగ్లాండ్ పర్యటనలో కరోనాతో పోరాడి ఓడించిన రోహిత్ శర్మ ప్రస్తుతం పూర్తిగా ఫిట్ గా తయారయ్యాడు దీంతో ఈ రోజు నుంచి రోహిత్ శర్మ కెప్టెన్సీలో భారత జట్టు మూడు మ్యాచ్ల టీ ట్వంటీ సిరీస్ తో ఆడాల్సి ఉంది ఈ సిరీస్ తో తొలి మ్యాచ్ సౌతాంప్టన్ వేదికగా నేడు రాత్రి పది గంటల ముప్పై నిమిషాలకి జరగనుంది కెప్టెన్ గా రోహిత్ శర్మకి ఇదే తొలి ఓవర్సీస్ సిరీస్ గత ఏడాది చివరిలో జరిగిన టీ ట్వంటీ ప్రపంచ కప్ తర్వాత విరాట్ కోహ్లీ టీ ట్వంటీ ఫార్మాట్ కెప్టెన్సీ నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే దీని తర్వాత బీసీసీఐ వన్డే కెప్టెన్సీ నుంచి తొలగించింది రెండు ఫార్మెట్ల కమాండ్ ను రోహిత్ కు అప్పజెప్పింది విరాట్ కోహ్లీ ఈ ఏడాది ప్రారంభంలో టెస్ట్ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు దీంతో బీసీసీఐ ఈ ఫార్మాట్ ను కూడా రోహిత్ శర్మకు అప్పజెప్పింది ఇలాంటి పరిస్థితుల్లో రోహిత్ కు మూడు ఫార్మాట్లలో పూర్తి స్థాయి కెప్టెన్సీ లభించింది ఈ విధంగా పూర్తి స్థాయి కెప్టెన్ గా రోహిత్ శర్మకు విదేశాల్లో ఇదే తొలి సిరీస్ అందులో విజయం సాధించి ఖాతా తెరవాలని రోహిత్ భావిస్తున్నాడు రోహిత్ శర్మ పూర్తి స్థాయి కెప్టెన్ గా ఐదు సిరీస్ లు మాత్రమే ఆడాడు వాటన్నింటినీ క్లీన్ స్విప్ తో గెలుచుకున్నాడు రోహిత్ సారథ్యంలో టీమిండియా న్యూజిలాండ్ వెస్టిండీస్ శ్రీలంక జట్లపై టీ ట్వంటీ సిరీస్ క్లీన్ స్విప్ చేసింది అలాగే వన్డే లో వెస్టిండీస్ టెస్టుల్లో శ్రీలంకను క్లీన్ స్విప్ చేశాడు మరి ఈ క్లీన్ స్వీప్ రికార్డును రోహిత్ శర్మ నిలబెట్టుకుంటాడా లేక ఇంగ్లాండ్ జట్టు అతని రికార్డులను బద్దల కొడుతుందనేది చూడాలి అలాగే రెండు వేల పంతొమ్మిదిలో లో జరిగిన వన్డే లో అద్భుతమైన ఐదు సెంచరీలు నమోదు చేసిన విషయం తెలిసిందే అలాగే గత ఏడాది టెస్టుల్లోనూ కూడా ఇంగ్లాండ్ పిచ్చులపై రాణించడం రోహిత్ కు మంచి శుభపరిణామమనే చెప్పవచ్చు దీంతో ఈ టీ ట్వంటీలలో మరోసారి అచ్చొచ్చిన ఇంగ్లాండ్ పిచ్చులపై రోహిత్ శర్మ చెలరేగిపోతాడని ఇటు విశ్లేషకులు సైతం భావిస్తున్నారు